సో సింపుల్ ప్రజెంట్ని చాలా సింపుల్గా ఎలా నేర్చుకోవాలో ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం మనం. హాయ్ ఆల్, ఐఎమ్ సుందర్, మేనేజింగ్ డైరెక్టర్, ఫార్ములా స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎల్స్ ట్రైనింగ్ సెంటర్. అందరికీ ఆంగ్లం అనర్ఘణంగా మీ ఇంటిలో కూర్చొని నేర్చుకోవడానికి అనువుగా ఉండడానికి ఈ 45 రోజుల ఛాలెంజ్, 45 డేస్ ఛాలెంజ్లో అన్ని వీడియోస్ పెట్టడం జరుగుతుంది. 45 వీడియోస్ చూస్తూ నోట్స్ రాసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఆంగ్లం అనర్ఘంగా రావడం తథ్యం. ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. అలాగే మీకు ఏ సబ్జెక్ట్ మీద, ఏ కంటెంట్ మీద వీడియోస్ కావాలన్నా కమెంట్స్ పెట్టండి. ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మీకు పెట్టడం జరుగుతుంది. కొంతమంది అడుగుతున్నారు మెటీరియల్ కావాలి, ప్రాక్టీస్ మెటీరియల్ మన దగ్గర ఉంది. ఎవరైనా ఆ మెటీరియల్ కోసం చూస్తున్నట్లయితే నాకు మెసేజ్ పెట్టినట్లయితే మా టీం మీకు పంపించడం జరుగుతుంది. చాలా తక్కువ కాస్ట్, 200 రూపీస్ మాత్రమే. సో ఇప్పుడు ఒకసారి లైన్లోకి వెళ్దాం మనం. సో సింపుల్ ప్రజెంట్ అంటే గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ కాదు, పాస్ట్ కాదు, ఫ్యూచర్ కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ వాడతాము, ముందు వీడియోలో చెప్పాను నేను, మరొకసారి చెప్తున్నా, సింపుల్ ప్రజెంట్ ఎక్కడ వాడతాము? చాలా యూజెస్ ఉన్నాయి, కానీ 5 గుర్తుపెట్టుకుందాం. డైలీ అండ్ రెగ్యులర్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, ఫీల్ అండ్ ఎమోషన్, నేచర్ రిలేటెడ్, కామన్ యాక్టివిటీస్. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగేటప్పుడు ఏం లేదు, ఐ డ్రింక్ కాఫీ అంటే నేను టీ తాగుతా, లేదా కాఫీ తాగుతా, నేను బట్టలు కొంటా, ఐ బై డ్రెస్, ఆమె బట్టలు కొంటుంది అంటే షీ విల్ బై కాదు, రెగ్యులర్ యాక్టివిటీ కాబట్టి షీ బైస్ డ్రెస్సెస్. ఇప్పుడు వీటికి మనం ఏం చేయబోతున్నాం అంటే, వీటికి ఏం చేయబోతున్నాం అంటే చిన్న లాజిక్, ఐ ప్లే క్రికెట్, ఐ లర్న్ ఇంగ్లీష్, ఏమిలో దీని ముందు ఒక డూ పెడదాం, డూ పెడుతున్నా. ఏటికి ఐ వు ఇదే ప్లూరల్లే ముందు డూ పెడుతున్నాం. జనరల్గా ఏం చేస్తాం, నన్ను నేను క్వశ్చన్ చేసుకోను కాబట్టి డూ ఐ అనేది చాలా తక్కువ సందర్భం. డూ యూ ప్లే క్రికెట్, మీరు క్రికెట్ రెగ్యులర్గా ఆడతారా, మీకు అలవాటు ఉందా? డూ దే లర్న్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారా? డూ దే స్పీక్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్ ప్లూరల్ ఏమంటే స్టూడెంట్స్, లేదా పీపుల్, లేదా గర్ల్స్, లేదా బాయ్స్, లేదా డ్రైవర్స్, ఇలా తీసుకో. డూ డ్రైవర్స్ డ్రింక్ అంటే డ్రైవర్స్ తాగుతారా? ఆన్సర్ ఏం చెప్పాలి? ఎస్, డ్రైవర్స్ డ్రింక్ అంతే. డూ దిస్ ఇస్ ఆన్సర్. డూ యూ ప్లే? ఎస్ ఐ ప్లే. డూ దే ఈట్? ఎస్ దే ఈట్. డూ దే లర్న్? దే లర్న్. డూ తీసేస్తే ఆన్సర్, డూ ఉంటే ఆన్సర్ క్వశ్చన్ పలుగుతుంది, డూ ముందుంటే క్వశ్చన్ అవుతుంది, తీసేస్తే ఆన్సర్ అవుతుంది. ఇంత చిన్న లాజిక్ అండి, దీనికి భయపడాల్సిన అవసరం ఉంది. అలాగే హీ షీ ఇట్ చూసినట్లయితే దీనికి మనం డస్తో స్టార్ట్ చేస్తాం. డస్ హీ రీడ్ బుక్? డస్ హీ రీడ్ బుక్? ఆన్సర్ ఏం చెప్పాలి? ఎస్, హీ రీడ్స్ బుక్. ఏం చెప్తున్నాం ఇక్కడ? హీ రీడ్స్ బుక్. సో వీటన్నిటికి ఆన్సర్లో ఎస్ కానీ ఎస్ కానీ, క్వశ్చన్లో డజ్ వచ్చింది కాబట్టి డజ్ హీ రీడ్స్ అనకూడదు, తప్పది. డజ్, డూకి ఆల్రెడీ ఈఎస్ పెట్టాను కాబట్టి డజ్ హీ రీడ్ అనే అనాలి, డజ్ హీ రీడ్స్ అనకూడదు. క్వశ్చన్స్లో వర్బ్కి ఎస్ రాదు, ఆన్సర్లో వర్బ్కి ఎస్ వస్తుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అతను సినిమాలు చూస్తాడా? అతను సినిమాలు అంటే అతనికి అలవాటు ఉందా అని అడుగుతున్నా. డజ్ హీ వాచ్ మూవీస్? ఎస్, హీ వాచెస్ మూవీస్. ఆమె నోవెల్స్ చదువుతుందా? డస్ షీ రీడ్ నోవెల్స్? ఎస్, షీ రీడ్స్ నోవెల్స్. షీ రీడ్ కాదు, షీ రీడ్స్. ఆన్సర్లో ఎస్ రావాలి. సింగిల్ ఏమంటున్నా, డస్ సుమా వాచ్ సీరియల్స్? ఎస్, సుమా వాచెస్ సీరియల్స్. సమ్మర్లో మంచి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ కోసం వెతుకుతున్నారా? ఈ పోటీ ప్రపంచంతో మీరు కూడా పోటీ పడాలనుకుంటున్నారా? అయితే స్పోకెన్ ఇంగ్లీష్ విత్ ఫార్ములాకి రండి, ఇంగ్లీష్తో ఫ్రెండ్షిప్ చేయండి, విజేతలై తిరిగెళ్ళండి. అతి సులభమైన పద్ధతుల్లో మీకందరికీ అందుబాటులో స్పోకెన్ ఇంగ్లీష్ విత్ ఫార్ములా. అమీర్ పేట్, మైత్రివనం. డస్ లయన్ హంట్ అనిమల్స్? ఎస్, లయన్ హంట్స్ యానిమల్స్. సో డస్తో క్వశ్చన్ చేసినప్పుడు క్వశ్చన్లో ఎస్ ఉండదు, ఆన్సర్ లేదు. మీకు ఒక క్వశ్చన్ ఆన్సర్ రాస్తా, డస్ ఆక్స్ ఈట్ గ్రాస్? అంటే కవ్ అనుకుంటే ఆక్స్ అన్న, అంటే ఎద్దు గడ్డి తింటుందా? ఎస్, ఆక్స్ ఈట్స్ గ్రాస్, అంతే.
సో క్వశ్చన్లో ఈఎస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎస్ రాదు, ఆన్సర్లో వెర్బ్ కేస్తావు, ఇది లాజిక్. ఒక 10 ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు అర్థం చేసుకుంటారా వేరే వాళ్ళని? డూ యూ అండర్స్టాండ్? యూ వచ్చింది కాబట్టి డూ యూ అండర్స్టాండ్, ఆన్సర్ ఏం చెప్పాలి? ఎస్ ఐ అండర్స్టాండ్. ఆమె అర్థం చేసుకుంటుందా అందరినీ? దర్శి అండర్స్టాండ్? ఎస్ షీ అండర్స్టాండ్స్. అర్థమైంది కదా. మీరు ఫోటోలు బాగా తీస్తారా? డూ యూ టేక్ పిక్చర్స్ వెల్? డూ యూ క్యాప్చర్ కరెక్ట్గా చెప్పంటే డూ యూ క్యాప్చర్ పిక్చర్స్ వెల్? ఎస్ ఐ క్యాప్చర్. డస్ షీ క్యాప్చర్ పిక్చర్స్ వెల్? ఎస్ షీ క్యాప్చర్స్. పాము కాటేస్తుందా? డస్ స్నేక్ బైట్? ఎస్ స్నేక్ బైట్స్. ఒకటే ఉంది, అలా కాకుండా రెండు అడుగుతుంది. పాములు కరుస్తాయా? డూ స్నేక్స్ బైట్? ఎస్ స్నేక్స్ బైట్. స్నేక్స్ వచ్చింది కాబట్టి ఎస్ పెట్టట్లేదు. సో ప్లూరల్తో అడిగేటప్పుడు డూతో అడుగుతున్నాము, సింగులర్తో డస్తో అడుగుతున్నాము. ఏం లేదు, మనం స్టేట్మెంట్ ముందు డూ పెడితే క్వశ్చన్, డస్ పెడితే క్వశ్చన్. ఆన్సర్ యాస్టేజ్ ఇక్కడ ఆన్సర్కి వర్బ్ కేస్ పెట్టాలి. దీన్ని ఏదో కంగారు పడిపోయి నాకు రావట్లేదు, దీని మీద చిన్న ప్రాక్టీస్ ఒకటి పెడతానండి, నేను ఇక్కడ చేపిస్తా, అదే మీరు ప్రాక్టీస్ చేయండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఏం లేదండి, ప్రాక్టీస్ పెడుతున్నాను, చూడండి ఒకసారి. ఇక్కడ ఒకసారి చూద్దామండి. యువర్ ఫ్రెండ్ డైలీ యాక్టివిటీ మీద క్వశ్చన్ చేస్తున్నాం, అతను లేదా ఆమె తీసుకుంటున్నాం. సో ఏమొస్తుంది? డస్ వస్తుంది. డస్ హీ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్? ఎస్ హీ వేక్స్అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ వెన్, వేర్, వై, హౌ, హౌ లాంగ్, విత్ హూమ్ పెడుతున్నాం. ఇప్పుడు డస్ హీ వేకప్, వెన్ డస్ హీ వేకప్? రెగ్యులర్ యాక్టివిటీ కాబట్టి హీ వేక్స్ అప్ ఎట్ 5 o'clock. ఇదే చూస్తున్నాం, డస్ హీ వేకప్. వెన్ డస్ హీ వేకప్? హీ వేక్స్ అప్ ఎట్ 5 o'clock. వేర్ డస్ హీ వేకప్? హీ వేక్స్ అప్ ఇన్ ద హాల్. వై డస్ హీ వేకప్? హీ వేక్స్ అప్ టు డూ ద వర్క్. హౌ డస్ హీ వేకప్? హౌ అంటే కళ్ళు తెరుస్తాడు, మూతి తెరుస్తాడు. హీ వేక్స్ అప్ బై అలారం సౌండ్. హీ వేక్స్ అప్ న్యాచురలీ. హౌ లాంగ్ డస్ హీ టేక్ టు వేకప్? లేవడానికి ఎంతసేపు తీసుకుంటాడు? హీ టేక్స్ 2 minutes టు వేకప్. విత్ హూమ్ డస్ హీ వేకప్? హీ వేక్స్ అప్ ఎలో, హీ వేక్స్ అప్ హిస్ రూమ్మేట్. తర్వాత ఏం చేస్తాడు అతను? వాట్ డస్ హీ డూ ఆఫ్టర్ దట్? వాట్ డస్ హీ డూ ఆఫ్టర్ దట్? అతను టీ తాగుతాడు. ఇప్పుడు మళ్ళీ అడుగుతా, టీ తాగుతాడు, హీ డ్రింక్స్ టీ. వెన్ డస్ హీ డ్రింక్ టీ? డస్ హీ డ్రింక్ టీ? హీ డ్రింక్స్ టీ ఎప్పుడు? ఎట్ 7 o'clock. వేర్ డస్ హీ డ్రింక్? హీ డ్రింక్స్ ఇన్ ద హౌస్. వై డస్ హీ డ్రింక్ టీ? హీ డ్రింక్స్ టీ ఫర్ ఎనర్జీ, ఫ్రెష్నెస్. హౌ డస్ హీ డ్రింక్ టీ? హీ డ్రింక్స్ నైస్లీ, ఈగర్లీ. హీ డ్రింక్స్ క్యూరియస్లీ. హౌ లాంగ్ డస్ హీ డ్రింక్? హీ డ్రింక్స్ ఫర్ 5 minutes. With whom does he drink? He drinks with his friends. What does he do after that? Continuation one. He reads book. Next again. Where does he read book? When does he read book? He reads book at 9 o'clock. Where does he read book? He reads book in his study room. Why does he read book? He reads for knowledge. How does he read book? He reads very seriously. How long does he read book? He reads for 1/2 hour. With whom does he read book? He reads with his friends. Ila oka 10 sets, 10 into 7 questions and answers, 70 questions and answers meer practice chesthe adbhutanga vastundi. Tarvata em cheptanu? What does he do after that? He walks. Din meed practice cheyandi. He walks. When does he walk? He walks in the morning. Where does he walk? He walks in the park. Why does he walk? He walks for the fitness. How long does he walk? He walks for 1 hour. How does he walk? He walks with zeal. With whom does he walk? He walks alone. ఇలా ఎప్పుడైతే కాన్వర్సేషన్స్ ప్రాక్టీస్ చేస్తామో చాలా ఈజీ అవుతుంది. మీరు అనుకున్నట్టు సింపుల్ ప్రెజెంట్. అసలు టెన్స్ అనేది మర్చిపోకండి, దాని గురించి టెన్షన్ పడకండి. క్వశ్చన్స్ ఆన్సర్స్ అడగటం వస్తే వచ్చినట్లే. మళ్ళా వీడియోలో మరికొన్ని మనం చేయబోతున్నాము. ఈ కాన్వర్సేషన్స్ చాలా అవసరం.
ఎక్కువ శాతం మంది భయపడేది లేదా కంగారు పడేది ఎక్కడంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ అంటేనే సింపుల్ అని అర్థం, దాన్ని కాంప్లికేట్ చేయకండి. ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఒక 5 క్వశ్చన్స్ ఆన్సర్స్ మీరు కింద కామెంట్స్లో పెట్టగలిగితే ఐ ఫీల్ దట్ యువర్ లెర్నింగ్. దానికి అడిషనల్గా ఇంకా సపోర్టివ్గా క్లాసెస్ చెప్తూ ప్రాక్టీస్ కావాల్సిన మెటీరియల్ని, ప్రాక్టీస్ కావాల్సిన మెథడాలజీని చెప్పడం జరుగుతుంది. సింపుల్గా తీసుకోకండి, నేర్చుకోండి. ఆంగ్లకి అందరికీ అందరికీ ఆంగ్లం అనర్గళంగా ఈ కాన్సెప్ట్తో మేము చేస్తున్నాం కాబట్టి మీ రెస్పాన్స్, మీకు రిజల్ట్ వస్తే అది మాకు ఒక సాటిస్ఫాక్షన్. సో మీకు ఆంగ్లం నేర్పించడమే మా లక్ష్యం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గ్రూప్స్లో షేర్ చేయండి. సమ్మర్లో మంచి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ కోసం వెతుకుతున్నారా? ఈ పోటీ ప్రపంచంతో మీరు కూడా పోటీ పడాలనుకుంటున్నారా? అయితే స్పోకెన్ ఇంగ్లీష్ విత్ ఫార్ములాకి రండి. ఇంగ్లీష్తో ఫ్రెండ్షిప్ చేయండి, విజేతలై తిరిగెళ్ళండి. అతి సులభమైన పద్ధతుల్లో మీకందరికీ అందుబాటులో స్పోకెన్ ఇంగ్లీష్ విత్ ఫార్ములా. ఆమిర్పేట్, మైత్రివనం.